సంచలనం రేపిన టిక్కీలో శవం కేసులో నిజాలు వెలుగుచూస్తుంది. థియేటర్ ఓనర్ రియల్టర్ ధర్మకారి శ్రీనివాస్ది ప్రీ ప్లాన్ మర్డర్ అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ ప్రాసెస్లో మొదటి నుంచి కొనసాగిన సస్పెన్స్ మాత్రం మామూలుగా లేదు. మెదక్ జిల్లా అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన దుండగులు కారును దగ్ధం చేశారు. కారు డిక్కీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో చనిపోయిన వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. హత్య చేసి డెడ్ బాడీని డిక్కీలో పడేసి నిప్పంటించారని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు పోలీసులు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా కారు మెదక్లోని చక్రధర్ థియేటర్ ఓనర్ ధర్మకారి శ్రీనివాస్ దని తేలింది. మృతుడి శ్రీనివాసే అయి ఉంటాడని ఓ అంచనాకు వచ్చారు పోలీసులు. మృతుడు మెదక్కు చెందిన శ్రీనివాస్గా కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్ను ఆయన భార్య హైందవ గుర్తించారు. సోమవారం ఉదయం మెదక్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు శ్రీనివాస్. మధ్యాహ్నం నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అనంతరం చావు కబురు వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మెదక్ శ్రీనివాస్ ఇప్పుడు ఈ కార్ అయితే మా బ్రదర్ది, కానీ అలా బాడీ ఉన్నది మాత్రం అది ఎవరి దాన్ని తెలుసలేదు. ఇంట్లో నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను, నిన్న మార్నింగ్ 11 o'clock ఇంటికి వెళ్ళింది. తిరుపతి వెళ్ళేదిండే ఈరోజు, నిన్న వెళ్ళిండు, మరి ఏమైందని తెలియదు. ఆ బాడీ ఎవరిదా అనేది పోలీస్ వాళ్ళు అది ఎంక్వైరీ చేసి తెలియాలి. వాళ్ళు ఏదైనా ఉంటే దాన్ని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని అది ఎంక్వైరీ చేసి అది ఎవరిది అనేది బాడీ ఎంక్వైరీ చేయాలి. రియల్ ఎస్టేట్లో అమౌంట్ వచ్చేది ఉండే మా దగ్గర, అమౌంట్ పెద్ద అమౌంట్ 1 crore కూడా రావాలి, ఇంకోటి 50 lakh ఏమో రావాలి, అది అని అనుండే మాత్రం అది ఏందనేది. ఇక కారులో ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయాణించారని కూడా తేలింది. వివాహేతర సంబంధం కోణం తెరపైకి వచ్చింది. భర్త హత్యపై ఆమె వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని, శ్రీనివాస్ తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కీలక ఆధారాలను సేకరించిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు పంపారు. ఇక కుటుంబ సభ్యులు స్పాట్కు చేరుకున్నారు. ఇక కొట్టుడు పన్ను ఈ కేసులో కీలకంగా మారింది. మనకు మార్నింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సీన్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత బండి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, చేసిస్ నెంబర్ కూడా దొరికింది. ఆ చేసిస్ నెంబర్తో మనకు అది శ్రీనివాస్ సంబంధించిన నెంబర్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసాము. సో ఒక బాడీ అనేది కంప్లీట్ బంత్ స్టేజ్లో డిక్కీలో ఉంది. శ్రీనివాస్ బండి అయి ఉన్నది అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి ప్రాబబ్లీ శ్రీనివాస్ యొక్క బాడీ అయి ఉంటుందని అనుకుంటున్నాము. మెడికల్ ఆఫీసర్ వస్తుంది, అది క్లారిటీ వస్తుంది. శ్రీనివాస్ ఫీవర్తో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఒకటి అనలైజ్ చేస్తున్నాము. దాని ఇలిసిట్ రిలేషన్ అయితే ఉంటే ఉండొచ్చు అనే ఒక యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ పోతుంది. ఇంకా కాల్ డాట్ అనాలిసిస్ అదర్ ఇష్యూస్ అనలైజ్ చేస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. సంచలనం రేపిన డిక్కీలో శవం కేసులో నిజాలు వెలుగు చూస్తున్నాయి. థియేటర్ ఓనర్ రియల్టర్ ధర్మకారి శ్రీనివాస్ది ప్రీ ప్లాన్ మర్డర్ అనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ ప్రాసెస్లో మొదటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ మాత్రం మామూలుగా లేదు.